రాష్ట్రుడు గుడ్డివాడని ఆయన భార్య గాంధారి కళ్ళకు గంతలు కట్టుకుని మహాపతి వ్రత అయింది. పెళ్ళాం మోగదని వీడు మాట్లాడడం మానేసి సత్యవ్రతుడయ్యాడు. ఏమిటో నువ్వు నీ పూజలను నీవంతా పంపకెక్కడ నిప్పంటుకుందా అని కంగారు పడి చస్తున్నావు. చూడక నేనే పని చేసినా శ్రద్ధతో భక్తితో శాస్త్రోక్తంగా చేస్తాను. ఇవాళ శ్రీరామం కదా, అందుకే మా వారికి శ్రీరాముడి వేషం వేసి పూజ చేస్తున్నాను. నేను ఏ దేవుణ్ణి చూడలేదు కదా, అందుకని అందరి దేవుణ్ణి మీరులోనే చూసుకోవాలని ఆశ. వచ్చే శుక్రవారమే లగ్నం బహుదివ్యంగా ఉందండి, చాలా సంతోషం. అన్నపూర్ణ దీర్ఘ సుమంగళీ భవ. నమస్కారం అండి. దీర్ఘాయుష్మాన్ భవ. నాన్నగారు ధర్మాధికారి వద్దిల్లాలి అనండయ్య. ధర్మాధికారి ధర్మాధికారి. అవునయ్యా. చూడు నాయన, ఇంతవరకు మన గ్రామానికి పోలీసు వాళ్ళు రాలేదు, మన వాళ్ళు ఎవరు కోర్టుకు వెళ్లలేదు. శివశంకరం తాతగారి నుంచి మన కుటుంబంలోని వాళ్లే ధర్మాధికారి స్థానంలో కూర్చొని అందరికీ న్యాయం చేస్తూ వచ్చారు. ధర్మాధికారి పదవి అనేది కత్తి మీద సాము లాంటిది. తెలిసో తెలియకో ఒక అపరాధి శిక్ష నుంచి తప్పించుకున్న ఒక నిరపరాధి మాత్రం శిక్షని అనుభవించకూడదు. ఈ ధర్మాధికారి స్థానంలో కూర్చోవాలంటే మనస వాచ కర్మణ నిస్వార్థుడవై ఉండాలి. నాన్నగారు, నా ఊపిరినంత వరకు న్యాయాన్ని ధర్మాన్ని కాపాడతాను. నాకు తాళి కట్టి నన్ను పెళ్లి చేసుకుని ఇంకో దానితో ఇప్పుడు సంసారం వెలగబెడుతున్నాడు. నేను అడదాని కాదా? అయినా నాకేం తక్కువని, నా దగ్గర లేంది దాని దగ్గర ఏముందని. అంటే నీకు తాళి కట్టి నిన్ను వదిలిపెట్టి ఇంకో ఆవిడతో సంసారం చేస్తున్నాడంటున్నావా? అవును బాబు గారు, నన్ను మోసం చేశాడు, నాకు అన్యాయం చేశాడు. నాకు తాళి కట్టి ఎవరితో బజార్న బతికి ఆడదాన్ని తెచ్చుకుని సంసారం చేస్తున్నాడు. మల్లన్నా, వీరమ్మకు తాళి కట్టి పెళ్లి చేసుకుంది నిజమేనా? నిజం బాబుగారు. వీరమ్మను వదిలి గంగమ్మతో సంసారం చేస్తున్నావా? బాబుగారు, ఏ రామ్మకి నేనేం అన్యాయం చేయలేదండి. దేవుడి గుళ్ళు తాళి కట్టి గంగమ్మను పెళ్లి చేసుకున్నానండి, దేవుడి సాక్షిగా ఏలుకుంటున్నానండి. అంటే నువ్వు వీరమ్మకి తాళి కట్టానంటావు, గంగమ్మకి తాళి కట్టానంటావు? అవును బాబుగారు. అది తప్పు కాదా? నాకు తెలియదు బాబుగారు. ఒకరికి తాళి కట్టి ఆమెను వదిలిపెట్టి ఇంకొకరికి తాళి కట్టి ఇప్పుడు ఏమీ తెలియదని మాట్లాడుతున్నావా? భార్య బతికుండగా ఇంకొకరికి తాళి కట్టి పెళ్లి చేసుకోవడం హిందూ శాస్త్ర ప్రకారం తప్పు. నువ్వు తప్పు చేశావు కనుక ఏ చేతులతో గంగమ్మ మెళ్ళో తాళి కట్టావు ఆ రెండు చేతులను నరికి పారేయమని నేను ధర్మపీఠం మీద కూర్చుని తీర్పిస్తున్నాను.
ఎక్కడన్నా తమరు అంటున్నారు, కానీ ఆయన కోసం తప్పు చేయలేదు, నా కోసం తప్పు చేశారు. ఎవడన్నా రాయి సిరితే రాయికి సిచ్చేస్తారో, ఇసినోడికి సిచ్చేస్తారో, తమరే ఆలోచించండి బాబు. తమరికి దండం పెట్టుకుంటాను, ఆయన తప్పు చేసింది నా కోసం, అందుకని ఆయన చేతులు నరికే బదులు నా తల్లరికేయండి బాబు, నా తల్లరికేయండి. వాళ్ళను సుఖంగా ఉండనియండి, ఆస్తి అంతా తన్నే తీసుకోమనండి, నా కొద్దు బాబు గారు నన్ను చంపేయండి. నువ్వేమంటావు? అదేమైతే నాకేంటి, ఆయన చేతులు నరికితే నాకేంటి, నాకు కావలసింది ఆయనకున్న ఆస్తి. చూడమ్మా, నువ్వు మల్లన్నతో తాళి కట్టించుకున్నావు, నిన్ను పెళ్లి చేసుకునేటప్పుడు అతనికి ఆస్తుంది, అంతస్తు ఉంది, దురదృష్టవశాత్తు అంతా పోయింది. ఎప్పుడైతే అతను పేదవాడయ్యాడో అతనికి సహకరించాల్సింది పోయి అతని భార్యవని మరచి నీతో పాటు నీ ఇంట్లో వాళ్లు కూడా కలిసి అతన్ని కొట్టి తిట్టి ఇంట్లోంచి తరిమేశారు. అప్పుడు ఇతను గచ్చంతరం లేక చావుకు సిద్ధపడ్డ సమయంలో గంగమ్మ కాపాడి చేదోడుగా ఉంది, బతుకు మీదో కొత్త ఆశ కలిగించింది. ఆ విశ్వాసంతో ఆవిడ రుణం తీర్చుకోవడానికి మల్లన్న గంగమ్మ దగ్గరే ఉండిపోయాడు. అయితే ఈ సమాజం ఆ బంధాన్ని ఒప్పుకోదు, ఈ ఊళ్ళో అందరి ముందు తలెత్తుకుని బతకాలన్న ఉద్దేశంతో మల్లన్న గంగమ్మ మెళ్ళో తాళి కట్టారే తప్ప మరి ఏ స్వార్థంతోనూ కాదు. చేతులు నరకాలని నేను తీర్పిచ్చాక ఆవిడెంతో విలవిల్లాడి, ఈ తప్పు నాది, నా తల నరకండి, ఆయన్ని బతికించండి అని వేడుకుంటే, నువ్వాయన తల నరికితే నాకే, ఆవిడ చేతులు నరికితే నాకే, నాకు కావలసిందల్లా ఆస్తి ఒక్కటేనంటున్నా. ఈ హైందవ దేశంలో ఆడదానికో పవిత్రమైన స్థానం ఉంది, మన తల్లి ఆడది, చెల్లి ఆడది, అక్క ఆడది, మనం పూజించే ఆ నాగదేవత ఆడది. అంత పవిత్రమైన ఆడజాతిలో పుట్టి ఆ ఆడజాతికే తలవంపులు తెచ్చాం. ఈ సమస్యకి చట్ట ప్రకారం తీర్పు ఇవ్వకూడదు, ఆలు మగల సమస్య మనస్సుకి సంబంధించింది, మానవతా దృష్టితోనే తీర్పివ్వాలి. అందువల్ల గంగమ్మే మల్లన్నకు నిజమైన భార్య అని తీర్పిస్తున్నాను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అత్తయ్య దిష్టి, నా దిష్టి, అందరి దిష్టి పోవాలి. ఎప్పుడొచ్చా సుసింద్రి? అదా, నువ్వు పంచాయతీలో కూర్చొని తీర్పు చెప్పవే, అప్పుడే వచ్చాను. అవునా? అది సరే బాబా. ఆ ఆడది ఆస్తి కోసం తన భర్త చావు కోరుకుందా? ఆస్తి కోసం భర్తనేమిటి, తోడ పుట్టిన వాళ్ళనే చంపుతున్నారు, బిడ్డలు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని చంపుతున్నారు, తల్లి బిడ్డల్ని చంపుతోంది. నందిని, ఇది కలియుగం అమ్మా. బిడ్డలు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని చంపుతారన్న విషయం విన్నాను, కానీ కన్న తల్లి బిడ్డని చంపుతుందన్న విషయం నేను ఇంతవరకు వినలేదు. అందరి తల్లులు నా తల్లిలా ఉంటారా ఏంటి? ఏమిటి బాబు, నా గురించి మాట్లాడుతున్నావు? అత్తయ్య, మీ అబ్బాయికి నువ్వు అసలు కడుపు నిండా అన్నం పెట్టట్లేట. ఊరికే తమాషా కింద నాయనా. నాన్నగారు, తమాషకైనా అమ్మ గురించి ఎవరు మాట్లాడినా క్షమించలేను. ఓహో, ఇవాళ బాలకృష్ణుడు వేషమా? ఎంత కర్మ నాకు అన్న పెట్టడే. కృష్ణ కృష్ణ కృష్ణ, అయ్యయ్యో, ఏమిటిది మీరు అన్నం తినబోతున్నారా? దిగండి దిగండి దిగండి, ఏమండి, మిమ్మల్ని బాలకృష్ణ రూపంలో చూడాలని నాకు ఎంతో ఆశగా ఉందండి. కూర్చోండి. ఏమండి, మీరు ఇలా పారాడుతూ వచ్చి ఈ మొన్నంతా తినాలి. కట్టుకున్న మోగుండి మన్ను మన్ను తినమంటారావా? ఎవరు తింటారే మన్ను? నేను తిన్నా. కర్మరా బాబు. అయ్యో తప్పు తప్పు తప్పు, ఆ శ్రీకృష్ణ పరమాత్మడే తినగాలండి, మీరు తింటే ఏమిటండి? చూడండి, మీరు ఈ మొన్నంతా తినాలి. నేను మిమ్మల్ని కొట్టాలి, మీరు నోరు తెరవాలి, నేను ఈ బ్రహ్మాండాలన్నీ చూడాలి. నాగలక్ష్మి, ఈ గోదావరి తల్లికి నేను ఎంతో రుణపడున్నాను. ఎందుకు? ఈ తల్లి వల్లేగా ఈ హృదయం నాకు దొరికింది. ఆ రోజు నువ్వు నదిలో పడకపోతే నిన్ను కాపాడే అవకాశం ఉండేది కాదు, ఈ అందాల సుందరిని చూసే అదృష్టం కలిగేది కాదు.
లక్ష్మి, మహాలక్ష్మి, నీ మొహం మామూలు మొహం అయిందమ్మా. అవునమ్మా, అవునమ్మా. నా తల్లి, ఆ నాగలక్ష్మి చెప్పింది నిజమమ్మా. అంతా నాగదేవత మహిమ. అమ్మా, ఏ నువ్వు వడ్డిస్తున్నావు? వంటగది హక్కులు అమ్మగారే తీసుకున్నట్టున్నారు. తర్వాతైనా తీసుకోవాల్సిందేగా, కాస్త ముందు తీసుకున్నానంటే తప్పేంటి? తర్వాత అంటే మా ఇంట్లో వంట పనికి చేరావా? ఒట్టి వంట పని మాత్రమే కాదు, ఇల్లు ఊడ్చటం, అంట్లు తవ్వటం, బట్టలు ఉతకటం, రాత్రిపూట నేను నిద్రపుచ్చటం. నీ ఒక్కదాని చేత ఇన్ని పనులు చేయిస్తున్నారు కదా, జీతం ఏమైనా మాట్లాడుకున్నావా? జీతం అది ఏం వద్దు, అడిగిన వస్తువు నాకిస్తే చాలు. జీతం వద్దు, అడిగిన వస్తువు ఇస్తే చాలా? వస్తువులు అంత మహత్యం ఏంటబ్బా? ఏంటది అది? సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. సరే సరే, ఇలా మాట్లాడుతూ కూర్చుంటే కడుపు నిండదు, ముందు అన్నం తిను. ఉత్తన్నం ఎలా తిన్నా? అయ్యో చాలు చాలు. శివ, ఇదేంటమ్మా? ముందు నువ్వు తిని ఆ తర్వాత నాకు పెడుతున్నావు. శివ, మాకున్నది నువ్వొక్కడివే మగబిడ్డవి, మా వంశాంకురానివి. సముద్రంలో వెళ్లే పడవకి దిక్సూచి ఉంటేనే ఆ పడవ సురక్షితంగా చేరుతుంది. అలాగే నువ్వు క్షేమంగా ఉంటేనే ఈ ఇంటికి క్షేమం, నువ్వు క్షేమంగా ఉంటేనే ఈ ఊరికి క్షేమం. అందుకే నా బిడ్డ క్షేమం కోసమే నాయన. నువ్వనుకున్నట్టే నాకెవరైనా ఏవైనా చేశారనుకో, ఆ తర్వాత నువ్వు. నాకేమైనా పర్వాలేదు బాబు, కానీ నీకేమైనా అయితే అది చూసి తట్టుకునే శక్తి నాకు లేదు నాయన. అమ్మా, నువ్వున్నంత వరకు నాకేం కాదమ్మా. శివా,